తను ఉదకొకవేళ తద్యంబుగాను ఘనమైన రోగంబు కాన్పించి వెతలు మనమును జందించి మరిగాసి చేసి తనకు తానే గోవిదము ఔషధము చేత కనరా కామాను విధమున

మనం ఈరోజు ఎనభై మూడవది పదార్థ ధరను చదువుకుంటున్నాం తనువును ఒకవేళ తజ్జంబుగాను ఘనమైన రోగంబుగా వెతలు మనమును జి మరి గాసి చేసి అంటే ఎరుకను నడుమధ్య వచ్చి నడుమధ్యనే ఎట్లా లేకుండా పోయింది అనేది ఒక ఉపమానం ద్వారా మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు శరీరం వచ్చిన తర్వాత మనకు కొన్ని రోజులకు అసాధ్యమైనటువంటిది గొప్పదైన రోగము వస్తే ఆ రోగమునకు తగినటువంటి మందును ఔషధను ఇచ్చినప్పుడు ఆ రోగము లేకపోయినట్లుగా శరీరంలో శరీరము వస్తానే రోగం లేదు కొన్ని రోజులకు వచ్చింది ఆ రోగం వచ్చి బాధ పెట్టి ఔషధ సేవ చేత అది పోయినట్లుగానే అని భావన ఇక్కడ తన కూత నే విధమునా శరీరంలో వచ్చిన రోగము మళ్ళా తనకు తానే పోయినట్లుగా ఎట్లా పోతుంది రోగము అంటే ఔషధము చేత క మాను విధమునా అంతగా బాధ పెట్టినటువంటి ఆ రోగము ఆ రోగములకు తగినటువంటి ఔషధము మందు ఇచ్చినప్పుడు తనకు తానే అది లేకుండా పోయినట్లుగా ఇక్కడ ఘనమైనా బట్టబయలాగనుపించినట్టి ఎరుకా ఘనం అంటే శాశ్వతమైంది ఎల్లప్పుడూ ఏకత్వంగా ఉన్నటువంటిది పరిపూర్ణమయ్యందు ఎక్కడ చూసినా అదే ఉంది కానీ తనకు తానే ఉంది తనకు అన్యమైంది లేనిదా అని ఆ బట్ట లేకనే తోచింది ఎరుక అటువంటి ఎరుక ఘనుల కారుణ్యమున లోపాలనరుగు పెద్దలు పరిపూర్ణులైనటువంటి వారి యొక్క దయచేత శిష్యుడు వారికి సేవ చేసినట్లయితే అది ఒక క్షణములో ఆ ఎరుకను తీసివేస్తారో ఆ భ్రాంతిని తొలగిస్తారో అది ఎట్లా తొలగిస్తారా అంటే కళ తోచింది మనకు ఆ కళ నిజం అనుకున్నాం మేలకు ప్రాప్తిస్తే కళ ఒట్టిదేందా లేదా క్షణము లోపలనే ఎన్ని రోజులు పట్టింది ఎంత టైం పట్టింది మేలకు ప్రాప్తిస్తానే కళ ఒట్టింది ఆ విధముగా ఇంకా అన్నం తింటే ఆకలి పోయినట్లు అన్నం తినగానే ఆకలి ఉండదు ఇంకా నీరు తాగుతానే దప్పికా ఉండదు అగ్ని దగ్గరికి ఆ చలిమెంటాడికి పోతానే ఈ యొక్క చలి అనేది ఏ విధంగా లేదో గాలి పెడతానగానే మోగం మేఘం అంతా చల్ల చెల్లర ఏ విధంగా పోతుందో అట్లా పెద్దలకు గురు కృప కలిగినప్పుడు ఈ రూపకమైనటువంటి పుట్టి సచ్చేటువంటి ఎరుక లేకనే తోచింది గాన గురువుల దయానుగ్రహం కలిగినప్పుడు ఇది లేకుండా పోతుంది క్షణము అని అని స్వాముల యొక్క భావం ఆ భావమునే శ్రీకృష్ణప్రభు తన కందార్థధరుడు ఎందు ఈ విధముగా చెప్తారు అన్నముది ఆకలి తిన్నగ ద్రావ తృష్ణయు రోగం బౌషధ సేవ జన్న క్రియరుకాల్వా జలదోయన్నా ఈ బోదానీ చౌలతో విన్నా కన్నోలాతో జోచీ కడముట్ట ది వీణ నిన్నెల్ నాటికి ఎదుటా నిలచుండి కనుగోనా జలదోయన్నా ఈ బోదాని చూలతో విన్నా బాలరామ స్వామి చెప్పినటువంటి ఉపమానమే ఇక్కడ కూడా రోగం వెన్నగన్ ఔషధ సేవన్ జన్న రోగం తీసుకున్నారు రోగం వచ్చినప్పుడు ఔషధం చేత ఏ విధంగా లేకుండా పోతుందో అట్లనే అన్నము తిన్నంగానే ఆకలి లేకుండా పోతుందో నీరు త్రావంగానే అతృష్ట అనేటువంటి దప్పిక ఏ విధంగా లేకుండా పోతుందో ఆ భ్రాంతి రూపకమైనటువంటి ఎరుక ఎప్పుడైతే ఈ గురుబోధని చెవులతో వింటావో సంపూర్ణంగా అప్పుడే లేదు వినడమే కాదు కన్నులతో చూసి కడముట్ట చదివిన మొదటుంటి చుదవరకు ఆశాంతమును విని చూసినట్లయితే ఈ బోధను ఎదురుక ఉండి కూడా నిన్ను బాధ పెట్టదు భ్రాంతికి లోను కాదు భ్రాంతి ఉండినా కూడా అంటే భ్రాంతి తోసినా కూడా అది భ్రాంతి కానీ నిజము కాదని అనుకుంటావు గురుబోధ చేత సంపూర్ణంగా నువ్వు గురువు చేత గురుబోధం విన్నప్పుడు ఎండమావులు ఉన్నాయి మానవుడు అవి అనుకోడు కదా అని విచారించినాడు కాబట్టి వట్టి అని అయ్యే పక్షులు జంతువులు అయితే ఏవో నీళ్ళు ఉన్నాయని వాళ్ళకి తెలియదు అయిపోయి బాధపడతాయి బాధపడతాయి అట్లాగుంటే ఇంకా అవతలకి 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 ఆ విధముగా ఎరుక తోచినా కూడా ఎరుక ఇది సత్యము కాదని నీవు మరి బాధ లేకుండా భ్రాంతి లేకుండా ఉంటావు అనే భావము ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది జై సద్గురు